Namaste. Welcome back to Mama's Platter. Mana ee roju marinni kitchen items kosam telusukundam. First, manam mango cut chesam. Mango ni knife use chestunnanu nenu kuda ne. Kotta knife ippude em chupichatledu. Inka chupistam. Chaala unnayi. Present aithe ganaka ide chupistanu. Undi kada. ఐస్ క్రీమ్ స్కూప్ లానే ఉంటారు కానీ ఇది ఫ్రూట్ స్కూప్. ఫ్రూట్స్ కట్ చేయడానికి ఈ స్కూప్స్ అయితే ఈ స్కూప్ ని యూస్ చేస్తే బాగుంటుంది. నార్మల్గా కట్ చేసిన అందరూ తింటారు కానీ ఇలా కట్ చేసి ఇస్తే పిల్లలు కానీ పిల్లల వరకు ఎందుకు పెద్దవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కలుగుతారు. ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా కట్ చేసి సర్వ్ చేసాం అనుకోండి చాలా ఇంప్రెస్ అవుతారు ఫస్ట్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం. వాటర్ మార్గం వాటర్ మెలన్ కి నాకు యూస్ చేయట్లేదు. నా దగ్గర ఇంకొక పెద్ద నైఫ్ ఉంది, ఇది కూడా యూస్ చేస్తున్నాను. వాటర్ మెలన్ కట్ చేయడానికి టఫ్ గా ఉంటది కదా, చాలా థిక్ గా ఉంటది కదా కోట్, అందుకని నేను పెద్ద నైఫ్ యూస్ చేస్తున్నాను. చిన్న నైఫ్ తో అయితే కటింగ్ కొంచెం కష్టం అవుతుంది కదా. చూడండి వాటర్ మెలన్ స్కూప్స్ ఎంత బాగా వస్తున్నాయో చూసారా. నేను సర్వింగ్ బౌల్ లో తీస్తాను చూడండి. ఇలా ఏదైనా డెకరేట్ చేస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. నార్మల్ గా తినని వాళ్ళు కూడా ఫ్రూట్స్ అంటే ఇలా అయితే తింటారు. మనం తింటున్న ఫ్రూట్ కార్వింగ్ కి కూడా యూస్ చేయొచ్చు. ఇది ఐస్ క్రీమ్ బాల్స్ చాలా యమ్మీగా ఉన్నాయి కదా. మా అబ్బాయి అయితే చూసారంటే ఇప్పుడే తినేస్తారు. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. మనం ఈ మిడిల్ లో ఉన్న సీడ్ ని తీయటానికి యూస్ చేస్తాం. ఇది గట్టిగా నొక్కారనుకోండి నొప్పిగా ఉంటది, ఇలా మన హ్యాండ్ నొప్పి వస్తుంది. సో ఇది ఇలా ఇలా తిప్పితే కనుక లోపల ఉన్నది చాలా నీట్ గా వచ్చేస్తుంది. చూసారా లోపల ఒక పిక్కలా ఉంటది కదా, అది మనకి తింటానికి ఇబ్బందిగా ఉంటది కనుక ఇలా తీస్తే. ఇది మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఇవి అందరి ఇళ్లలో వాడరు కదా, అందుకని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది పీలర్. మనం రెగ్యులర్ గా యూస్ చేస్తుంది, మనం జస్ట్ ఇలా పీల్ చేసుకోవడానికి. యాపిల్ పీల్ చేయకుండా తింటేనే మంచిది అంటారు, కానీ ఇప్పుడున్న వాటి బట్టి బ్యాట్స్ ఎక్కువ ఉంటుంది కనుక పీల్ చేసి తిన్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. ఇది ఈ నైఫ్ ని పేరింగ్ నైఫ్ అంట. నార్మల్ గా మనం ఫ్రూట్స్ ని జస్ట్ ఇలా తొక్క తీయటానికి యూజ్ చేయొచ్చు. దీంతో పాటు కార్వింగ్ కి కూడా ఈ నైఫ్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. మిగతా యూజ్ చేయొచ్చు, కాకపోతే వీటికి యూజ్ చేయడానికి దీన్ని ఎక్కువగా వాడతారు. మనం చూసారా పీల్ చేసిన దానికన్నా ఇది కొంచెం బెటర్ గా వస్తుంది. పైన్ లేయర్ ఒక్కటి కటింగ్ కి. నెక్స్ట్ మనం ఏంటంటే కార్వింగ్ కి ఇది టిప్ చాలా సన్నంగా ఉంటుంది అన్నమాట, థిన్ గా ఉంటుంది. సో ఇది వాడితే కార్వింగ్ కి నైఫ్ బాగుంటుంది. చూసారా ఎలా వచ్చింది, ఇలా ఇంట్రెస్టింగ్ గా పెడితే ఎవరైనా తింటారు పిల్లలు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.